స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కరూర్, తడ, నెల్లూరు జిల్లా. అతి చిన్న వయసులోనే చదువుకుంటూ ఉద్యోగం చేయండి. మీ జీవితానికి బంగారు బాట వేయటం కోసం 3-స్టార్ మరియు 5-స్టార్ హోటల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న స్పైస్, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం సరికొత్త రీతిలో స్థాపించబడిన స్పైస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ శ్రీహరికోటకు మరియు శ్రీ సిటీకి అతి దగ్గరలో. ఏసీ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్రావీణ్యం కలిగిన 3-స్టార్ నుండి 5-స్టార్ హోటల్ సిబ్బంది వారిచే క్లాసులు నిర్వహించబడును. అర్హతలు 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్. ఎటువంటి డొనేషన్స్ లేదు. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. ఫర్ డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీకాంత్, కరూర్, తడ మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9490762894 9884279475. అరే బుజ్జి, ఈ అమ్మాయి ఎవరన్నా అడిగితే అలా అయిపోయావేంటి? నేనెవరో చెప్పండి, ఆలోచిస్తారే. ఏం బుజ్జి, మా దగ్గర కూడా దాపరి కదా, చెప్పు ఆ అమ్మాయి ఎవరో. తను చెప్పడానికి సిగ్గుపడుతున్నాండి. సిగ్గా? సిగ్గెందుకు బుజ్జి, నీ కాబోయే పెళ్ళామని చెప్పు. ఏంటి బుజ్జి, చెమటలు పడుతున్నాయేంటి? బాత్రూంకి ఏమైనా వెళ్ళొస్తావా? మరి నీ కాబోయే పెళ్ళామని చెప్పు. ఏంటి వణికిపోతున్నాడా? ఏం బుజ్జి, నీకు ఆరోగ్యం బాలేదా? నేను బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని విడిచిపెట్టను. నాగరాజు, ఎవరక్కడ అరుస్తున్నారు? ఎవడో పొలిటికల్ లీడర్లా ఉన్నాడు. పిచ్చుకొక్కేదో గరిచినట్టుంది. గౌకేకలు పెడుతున్నాడు, పైపెచ్చు గొలుసులతో మంచాలు కూడా కట్టేశారు. నువ్వు చెప్పు, నీ అమ్మ చెప్పు, నీ తాత చెప్పు, వాసి నిన్ను పశువులు ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చెయ్యా. నా బాధ నీకెంత వచ్చిందే? చిన్నదేపే కదా, తగ్గిపోతుంది. కంగారు పడకండి, ఆపరా చెప్పేదవే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని చెప్పి మణిగట్ట వీడు ఆసుపత్రికి వచ్చేటి కొంపతీసి యాక్సిడెంట్ లో పోయాడా? నేను ఎప్పుడో అనుకున్నాను వీడు సర్వ నాశనం అయిపోతాడని. అందుకే చెడపకురా చెడు అన్నారు పెద్దలు. అయినా పాపి చిరాయి ఉంటారు కదా, వీడు అప్పుడే చచ్చేటి. ఒరే పంది, ఆసుపత్రిలో చేరిన వాడు ఎవడు బతికి బతకట్లేదు. ఉండు, నీ పని చెప్తా. త్వరా కుక్క. హలో, అదే మై మాన్సింగ్ బాత్ కరా. అర్జెంట్ అర్జెంట్ హలో గారు, హలో 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 గారు, శాస్త్రి మాట్లాడుతున్నారు. రమేష్ గారు ఇక్కడ తెచ్చాడు. హలో నట శూన్య, చేసిన నటన చాలు గాని కళ్ళు తెరు. లే లే భయ్య, ఎక్కడా? మళ్ళీ నన్ను అడుగుతావే? అతని కేర ఫెడర్స్ నా దగ్గర ఉన్నట్టు. బహుశా 3-4 డేస్ రాడేమో. అయిపోయాను. ఇప్పటికే రకరకాల ఇంజక్షన్లతో జబ్బల నిండా బొక్కలు కూడా పొడిచారు. రక్త పరీక్ష కోసం 1/2 లీటర్ రక్తం కూడా తీశారు. నీరసంగా ఉంది. ఓ బత్తాయి ఎందుకో? ఇస్తాను. అయినా మీ ఇద్దరు బాడీ బాయ్స్ కదా,
బాడ విడిచే సౌండ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పమా. ఆ ఉప్మా ఎలా ఉంది డాక్టర్? పల్స్ నార్మల్గా ఉంది, టెస్ట్లన్నీ క్లియర్గా ఉన్నాయి. కాకపోతే చిన్న మెదడు చితికినట్టు డౌట్గా ఉంది. ఇతని వాలకం చూస్తే నాకు అదే అనుమానం వచ్చింది. ఇప్పుడు చిన్న మెదడు బయట తీసి చూడాలంటారా? మా అభిప్రాయం కూడా అదే. సర్జన్ వచ్చాక ఆపరేషన్ విషయం డిసైడ్ చేస్తారు. ఆలోచించదు డాక్టర్, ఏదైనా డౌట్ ఉంటే వెంటనే బ్రెయిన్ ఓపెన్ చేసేసేయండి. షూర్ షూర్ డాక్టర్. ఆప్కా ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. ఇలా